తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆనాడు మొదటిసారి ఎన్నికైనప్పుడు ఆ రోజు కూడా అపోజిషన్ లో ఉన్నాం 2018 లో మళ్ళా టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చి ఇది రెండోసారి అపోజిషన్ అంటే రెండు సార్లు గవర్నమెంట్ లో ఉన్నాం రెండోసారి అపోజిషన్ లో ఉన్నాం అప్పటికి ఇప్పటికి అంటే చెప్పాలంటే ఒక శాసన సభ్యుడిగా మాకు అంత ఉత్సాహం కనబడతలేదు ప్రత్యేకించి ఎందుకంటే విలువలు మారినాయి వ్యవస్థలు పూర్తి స్థాయిలో క్షీణించిపోయినాయి కనీస గౌరవ మర్యాదలు లేవు ఇప్పుడు కనీస ప్రివిలేజెస్ సిస్టం లో ప్రివిలేజెస్ అనేది ఇట్స్ నాట్ అబౌట్ ఇండివిడ్యువల్ వ్యక్తికి ఇచ్చే ప్రివిలేజెస్ కాదండి ఈ రోజు ఒక శాసన సభ్యుడిగా గాని ఒక పార్లమెంట్ సభ్యుడిగా లక్షలాది మందికి సంబంధించిన ప్రివిలేజ్ అది అవును అది కూడా తొంగలు తొక్కుతా ఉన్నారు ఈ ప్రభుత్వంకి సంబంధించి ప్రోటోకాల్ లేదు ప్రివిలేజ్ లేదు ఏ పనులు కూడా కావు వాళ్ళ పార్టీకి సంబంధించి ప్రభుత్వంలో ఉన్న పార్టీకి సంబంధించిన శాసన సభ్యులు ఏమైనా చిన్న చిన్న వ్యక్తిగత పనులు అయితే కావచ్చు కానీ ప్రజలకు సంబంధించిన సమస్యలు ప్రధానంగా వారి వారి నియోజకవర్గాల్లో అనేక సమస్యలు ఉన్నప్పుడు ఆ సమస్యలు ఏ విధంగా పరిష్కారం చేయాలి పరిష్కార మార్గం చూపెట్టాలి ఈ ప్రభుత్వం అవి కనబడతలేవు ఆ రోజు కూడా ఆనాడు ఉన్న ప్రభుత్వంలో కూడా కనీసం మర్యాదలు ఉంటుండే కనీసం వ్యవస్థపై నమ్మకం ఉంటుండే పని చేయాలనే ఆసక్తి ఉంటుండే పని చేస్తే మనకు ఒక ధైర్యం ఒక సంతృప్తి కలిగే కార్యక్రమం జరుగుతూ ఉండే ఆ రోజు నేను యువ శాసన సభ్యుడిగా పని చేస్తే మనకు ఈ విధంగా జరుగుతుంది కానీ సమస్యను ఏ విధంగా ప్రభుత్వం ముందర పెడిస్తే సమస్య పరిష్కారం చేయడానికి ఆస్కారం ఉంటుందని ఒక నమ్మకం ఉంటుండే ఈరోజు సమస్యను ప్రభుత్వం ముందర పెట్టడానికి ఆస్కారం కూడా లేదు ఇప్పుడు బేసిక్ గా స్థానిక ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే కంటే స్థానికంగా ఉన్న లీడర్దే టిఆర్ఎస్ లీడర్దే బాగా పనిచేస్తుందని అంటూ ఉంటారు సో అలాంటి సిచ్యువేషన్ అయినా మీకు కూడా అలాంటి పరిస్థితి ఎదురవుతుంది డెఫినెట్లీ ఎక్కడైనా ఈ రాష్ట్రం నియోజకవర్గంలో కాకుండా మా నియోజకవర్గంలో ఇంకా కూడా నా నియోజకవర్గంలో కావాలని ఈ పార్టీ ప్రభుత్వంలో ఉన్న పార్టీ నా నియోజకవర్గం రెండు జిల్లాలు వస్తుంది రెండు జిల్లాల నుంచి జిల్లా పరిషత్ చైర్మన్గా నా నియోజకవర్గం నుంచి పెట్టారు అంటే స్పష్టంగా కనబడతా ఉంది అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ఏ విధంగా ఆపు చేయాలి ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ముందుకు పెట్టకుండా ఉండాలి శాసనసభ్యునిగా ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ పరంగా ఎన్నుకున్న శాసనసభ్యునికి సంబంధించిన వ్యవహారాలు నడవద్దు ప్రోటోకాల్ కానీ ప్రివిలేజ్ కానీ సమావేశాలకు సంబంధించి కానీ మంత్రుల పర్యటనకు సంబంధించి కానీ ప్రాధాన్యత ఇవ్వకుండా ముందుకు తీసుకెళ్లాలనే కార్యక్రమం స్పష్టంగా ఈరోజు వారు ఆ నియోజకవర్గానికి సంబంధించే ఇద్దరు జిల్లా పరిషత్ చైర్మన్లను పెట్టడంలో స్పష్టంగా కనబడుతోంది అదేవిధంగా అన్ని నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడైతే మీరు చూస్తే బేరీస్ చేస్తే ఏ నియోజకవర్గాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థులు ఓడిపోయారు ఆ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీ గెలిచిందో అక్కడ జిల్లా పరిషత్ చైర్మన్ ఆ నియోజకవర్గాన్ని ఇచ్చే జిల్లా పరిషత్ చైర్మన్ లేకుంటే ఇతర చైర్మన్లు ఇచ్చి నాయకత్వానికి బ్రేక్ చేయాలనే ఒక ప్రధానమైన ఉద్దేశం తప్ప రాజకీయ కోణం తప్ప అభివృద్ధి సంక్షేమానికి ఈ ప్రభుత్వం మర్చిపోయింది స్పష్టంగా కనబడుతుంది ఆ నియోజకవర్గాలకు సంబంధించి కొన్ని నియోజకవర్గాలు ఒకటో రెండో మూడో నియోజకవర్గాలకు సంబంధించి జిల్లా పరిషత్ ప్రాతినిధ్యం లేదు ఎమ్మెల్యే ప్రాతినిధ్యం లేని చోట తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించిన ఆ నియోజకవర్గ ప్రతినిధులు వారికే ప్రాధాన్యత ఇచ్చే విధంగా అధికార యంత్రానికి స్పష్టంగా ఆదేశాలు ఉన్నాయి.